జనసేన పార్టీ ప్రజల దగ్గరికి నిజాయితీగా ఆరు అంశాలతో మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి జన సైనికుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నాయకుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన ఆవిర్భావ దినోత్సవం రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం మీ అందరి దగ్గర తీసుకొచ్చారు. ఆరు అంశాలపైన, ఈ ఆరు అంశాలపైనే మనం ప్రజల్లోకి వెళ్దాం. మొట్టమొదటి అంశం, రుణాల్లో ముంచిన మన ఆంధ్రప్రదేశ్ని సంపన్న ఆంధ్రప్రదేశ్గా మనం మార్చాలి. అటువంటి పరిపాలన మనం తీసుకురావాలి, నిజాయితీగా పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఎంతోమంది వచ్చి మనకి పెట్టుబడులు పెడతారు. అటువంటి వాతావరణం మనం తీసుకురావాలి. అంతేగాని అప్పులు ఊబిలో తీసుకెళ్లి రాష్ట్రాన్ని ముంచేసి ఈ రోజున రుణాలు ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఈ ముఖ్యమంత్రి. దాన్ని అధిగమించాలి. అదేవిధంగా మనకి రాజధాని లేని రాష్ట్రంగా మనం మారిపోయాం. మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నాడు, 26 జిల్లాల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి ఉపయోగపడింది చెప్పండి? ఈరోజు జిల్లాలు పెట్టడంతో కొత్తగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు పదవులు వచ్చిన కొంతమంది మంత్రులకి. అసలు మంత్రులు, 3 సంవత్సరాలు పనిచేసిన మంత్రులు తెల్ల కాగితాల మీద సంతకం చేసి ముఖ్యమంత్రికి ఇచ్చారంటే ఎంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందో చెప్పండి. నిజమైన ఇది, వాస్తవమా? మనం నమ్మగలుగుతాం ఇది? అసలు 3 సంవత్సరాలు మనకి మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ముఖ్యమంత్రి కోరిక మేరకు లెటర్లు తీసుకొచ్చి తెల్ల కాగితాల మీద సంతకం చేసి నువ్వు ఏమంటే అది రాసుకో అని చెప్పి ఇచ్చేళ్తారా? ఇదే నా ప్రజాస్వామ్యం, ఇదే నా పరిపాలన, ఇదే నా మీకు మరి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు. దాన్ని కూడా మీరు ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారే, ఏమైపోయింది చెప్పండి? దీన్ని మనం కాపాడాలి. మూడో అంశం, మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని మనం బలంగా అభివృద్ధి చేస్తే ఎంతోమందికి అక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎంతోమందికి అక్కడ పరిశ్రమలు పెట్టే అవకాశాలు వస్తాయి. దాన్ని మనం ప్రోత్సహిస్తాం. అన్నిటికంటే ముఖ్యమైన అంశం, మీరందరూ చూశారు, వేల లారీలు పోతూ ఉంటాయి ప్రతిరోజున. ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా మనం ఊహించలేం. దీన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు మరమ్మతు చేసుకోవడానికి మనం ఉచితంగా ఇసుక ఇస్తాం. రేపటి రోజున మన ప్రభుత్వంలోకి వచ్చినా కానీ దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. యువత, ఎంతమంది యువత ఈరోజు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు? ఏమైపోయింది జాబ్ క్యాలెండర్? ఏమైపోయింది ఏపీపీఎస్సి? ఏమైపోయినాయి మీ నోటిఫికేషన్లు? 3 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటిఫికేషన్, 450 పోలీసు ఉద్యోగాలు, 50,000 మందిని తీసుకోవచ్చు. ప్రతి ఉద్యోగం ఖాళీ అయింది మీరు నింపచ్చు. ఎందుకు చేయడం లేదు? మీరు ఎందుకు మోసం చేశారు? ఉద్యోగస్తులు ఏ విధంగా మోసం చేశారో మీరు చూశారు. సిపిఎస్ రద్దు చేస్తానన్న మనిషి ఈ రోజున సిపిఎస్ గురించి మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం సమయం తీసుకుని దాని గురించి అధ్యయనం చేసి నిపుణులతో కూర్చుని మాట్లాడి సిపిఎస్ రద్దు ఖచ్చితంగా చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్పారు. ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తాం, నిజాయితీగా నిలబడతాం. మనం ఎక్కడ సమస్య ఉన్నా సరే సమస్య పరిష్కారం కోసం మనం మాట్లాడతాం తప్ప సమస్యను సృష్టించే ముఖ్యమంత్రిని మనం ఎక్కడ కూడా చూడలేదు. వ్యవసాయ రంగం గురించి మీ అందరు చూశారు, ఇప్పుడే నేను చెప్పాను ఆత్మహత్యల గురించి. ఆత్మహత్యలు, రైతులు ఏ విధంగా పాపం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు. రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దళారుల కేంద్రాలుగా మారినాయి. ఎక్కడైనా ఏ రైతైనా సరే ఈరోజు పోయి విత్తనాలు తెచ్చుకోగలుగుతున్నా రైతు భరోసా కేంద్రంలో? ఏ రైతైనా సరే తన పంటని, కష్టపడిన పంటని తీసుకెళ్లి అక్కడ అమ్ముకోగలుగుతున్నాడో చెప్పండి. ఏమైపోయింది మన రాష్ట్రం? 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రైతు భరోసా కేంద్రం కోసం. ఎవరికి ఉపయోగపడింది అది? కేవలం వైఎస్ఆర్సిపి నాయకుల కోసం 700 రూపాయలకి ధాన్యం కొనుగోలు చేసి 1,400 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. రైతు పడిన కష్టాన్ని వాళ్ళు దోచుకుని ఈరోజు సంపాదన చేసుకుంటున్నారు. అదే నాకు బాధ. మొన్న నేను ఇప్పుడు ఇంత ముందు నేను చెప్పినట్టు వరదలు వచ్చినప్పుడు మేము రాజంపేట, నందలూరు ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పాడి పరిశ్రమ పైన ఈ ప్రాంతంలో ఎంతమంది ఆధారపడి ఉందో చెప్పండి. బిడ్డల్ని చదివించుకుంటూ కష్టపడి పాపం ఒక తండ్రి మేము కలిసాం, కూతుర్లు కూడా ఆయనతో పాటు కష్టపడుతున్నారు మన జన సైనికులు వాళ్ళు. ఆ ఊర్లో ఎంతో గర్వపడ్డాను. కానీ వాళ్ళ కష్టాల్లో వాళ్ళు 12-14 పశువులు పోగొట్టుకున్నారు. ప్రభుత్వం ఏమిచ్చింది చెప్పండి నష్టపరిహారం? ఈరోజు ఇసుక వచ్చిన పొలాల్లో, మెట్ల వేసిన ప్రాంతంలో వాళ్ళు ఇచ్చింది 6,000 రూపాయలు. ఒక ఎకరం ఇసుక తొలాలంటే ఆ పట్టణంలోంచి, ఆ పొలాల్లోంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతోంది. ఎవరు పట్టించుకున్నారు? దేనికోసం ఈ మభ్య పెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రసంగాలు చేస్తాడు చెప్పండి? నిన్న మొన్న మీరు చూశారు, అసలు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడగలుగుతాడని ఆశ్చర్యపోతున్నాం మనం.
రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించే మహాన్ ప్రభువు అంటే ఈయన రాజకీయ అంశాల గురించి మాట్లాడతాడు. మనకు